బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో మరోసారి వెలుగు చూసిన నిఫా వైరస్, నిఫా బారిన పడిన 12 ఏళ్ళ బాలుడు మృతి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అనారోగ్యంతో ఈ నెల 3వ తేదీన కోజికేడ్ ఆసుపత్రిలో చేరాడు బాలుడు. చికిత్స పొందుతూ తెల్లవారుజామునే మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మా అవుట్పుట్ నాగరాజ్ అందిస్తారు. నాగరాజు, మాధురి, కేరళలో నిఫా వైరస్ మరోసారి వెలుగు చూసింది. గతంలో భారతదేశం మొత్తం మీద తొలిసారిగా నిఫా వైరస్ ను కేరళలోనే శాస్త్రవేత్త అధికారులు కనుగొన్నారు. నా 2 నెలల నాడు భయపెట్టించినటువంటి నిఫా వైరస్ తాజాగా ఈరోజు నిన్న మళ్ళీ మరొకసారి వెలుగు చూసింది. కోజికోడ్ ఆసుపత్రిలో గత 3 రోజుల క్రితం ఒక 12 ఏళ్ల బాలుడు జ్వరంతో బాధపడుతూ చేరాడు. ఆ తర్వాత ఎంతకు తక్కువ కాకపోవడంతో నిఫా వైరస్ ఏమని చెప్పేసి వైద్యాధికారులు అనుమానించారు మాధురి. దాని ప్రకారంగా పుణేలోని వైరాలజీ ల్యాబ్ కు అతని నమూనాలను తీసి పంపించారు. వైరాలజీ ల్యాబ్ కూడా అది నిఫా వైరస్ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి, బాలుడిలో నిఫా వైరస్ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి పుణేలోని వైరాలజీ ల్యాబ్ కూడా నిర్ధారణ చేసింది. ఈ ఉదయం ఆ బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు మాధురి. దీంతో నిఫా వైరస్ అంతమందించలేదు కేరళలో అని చెప్పేసి తాజాగా స్పష్టం అంశంతో స్పష్టమైపోతా ఉంది. నాగరాజు, ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయా కేరళలో? అక్కడ పరిస్థితి మొత్తం ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? అక్కడ ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయా? ఇకపోతే కోవిడ్ తోటి ఇప్పటికే అల్లల్లాడిపోతా ఉంది కేరళ. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్నటువంటి రాష్ట్రంగా నేటికి కేరళ తన రికార్డును పదిలంగా ఉంచుకుంటుంది. ఇకపోతే ఈ నిఫావైకే కోవిడ్ కు తోడుగా నిఫా వైరస్ తోడు కావడంతో కేరళ ప్రభుత్వం ఏం చేయాలో దిక్కు తోచలేనటువంటి పరిస్థితిలో ఉండిపోతా ఉంది. ఒకటి, నిఫా వైరస్ కారణం నిఫా వైరస్ కి తెల్లరేగకుండా ఉండాలంటే ముఖ్యంగా అక్కడ పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండాలి. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత అనేది అత్యంత ఇంపార్టెంట్ అని చెప్పేసి మొదటి నుంచి వైరాలజీ నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ తరుణంలో పూట ప్రస్తుతం వర్షాకాలం అక్కడ తీవ్రంగా ఉంది. వర్షాలు కేరళ మొత్తం వర్షాలు ఊపేస్తా ఉన్నాయి. దట్టంగా కుండపోత వర్షాలతో కేరళ అల్లాడిపోతా ఉంది. ఈ తరుణంలో పూట పరిసరాల పరిశుభ్రత అనేది కష్టసాధ్యంగా మారిపోయింది. గ్రామాలన్నీ కూడా ఒక డర్టీ వాతావరణంలో ఇప్పుడు కనపడతా ఉన్నాయి కేరళలో. ఈ సమయంలో పట్టినే ఈ 12 ఏళ్ల బాలుడు ఈ నిఫా వైరస్ తోటి చనిపోవడం అనేది అక్కడ కలకలం సృష్టిస్తా ఉంది మాధురి. కాసేపటి క్రితమే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కేరళకు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కూడా ఈ అంశాన్ని ప్రకటించారు. మిగతా వాళ్ళందరినీ కూడా, అంటే ఆ బాబు దగ్గర ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు, బాబుతో ఎక్కువగా మెచ్చినటువంటి వాళ్ళని కావచ్చు, లేకపోతే ఆ బాబును కుట్టిన తర్వాత దోమ వేరే ఇతరులను కుట్టడానికి అవకాశం ఉంది అని భావించినటువంటి వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్ లో ఉంచినట్టుగా వీణా జార్జ్ ప్రకటించారు మాధురి. మొత్తానికైతే ఈ నిఫా వైరస్ వెలుగు చూడడం అనేది మన భారతీయ వైద్య రంగాన్ని కొద్దిగా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం గానే చెప్పొచ్చు మాధురి. థ్యాంక్ యూ నాగరాజు.